ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ సీట్ల ప్రకటనపై దృష్టి సారించాయి ఈ విషయంలో వైసీపీ కాస్త ముందుగానే ఉంది ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఇక టీడీపీ జనసేన కూడా స్పీడ్ పెంచాయి ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ జనసేనలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి ఈ మేరకు ఆదివారం ఇరు పార్టీల అధినాయకుల మధ్య కీలక భేటీ జరిగింది గజం కేవలం రూపాయలతో గజాల భూమి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా సీట్ల సర్దుపాటుపై చర్చించినట్లు తెలుస్తుంది ముప్పై ఒక అసెంబ్లీ స్థానాలను మూడు పార్లమెంట్ స్థానాలను జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం మచిలీపట్నం కాకినాడ అనకాపల్లి పార్లమెంట్ స్థానాలను జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి మరోసారి ఈ నెల ఎనిమిదిన సమావేశమై ఫిబ్రవరి పన్నెండు తర్వాత సీట్లను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది దీనిపై పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటన్నది మాత్రం ఆసక్తి రేపుతుంది ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన నాటి నుంచి జనసేన ఎన్ని సీట్లలో పోటీ అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తుంది పార్టీ శ్రేణులు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని పట్టుబడుతున్నారు ఇటీవల జరిగిన పరిణామాలు కూడా తీవ్ర ఉత్కంఠ రేపాయి మండపేట అరకు స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించుకోగా దానికి పోటీగా రాజనగరం రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు దీంతో సీట్ల ప్రకటనపై ఆసక్తి నెలకొంది కానీ ఇప్పుడు ముప్పై ఒక ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు మాత్రమే జనసేన పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీ ఆఫర్ కు పవన్ ఓకే చెప్పారా అంటే చెప్పారని సమాధానం వినిపిస్తుంది సీట్ల సంఖ్య కంటే గెలిచే సీట్లు ఎన్ని అన్నవే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించడానికి ఇదే కారణమని చెబుతున్నారు ఇక చంద్రబాబు పవన్ భేటీ సుమారు మూడు గంటల పాటు సాగింది ఉమ్మడి సమావేశాల నిర్వహణతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు పొత్తులలో సీట్లు కోల్పోయిన పార్టీ నేతలతో సముదాయించేందుకు ప్రత్యేకంగా వారితో సమావేశమై తాము ఏ పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించనున్నారు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పర్యాట టనలపై ఓ నిర్ణయానికి వచ్చారు ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభలో పాల్గొనేలా రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేయాలని భావిస్తున్నారు